స్వామీ నమః అందరూ చెప్పండి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ స్వామివారు భారద్వాజ మహర్షి కోసం కలిశారు. ఈ భారద్వాజ మహర్షి, అంగీరస్ మహర్షి వీళ్ళిద్దరు కూడా నాసికాత్రయంబకం. ఏ అమ్మాయి, గోదావరి ఆదిని అంత్యాన్ని చూడాలి, జీవనదినంతా ప్రదక్షిణం చేయాలనే సంకల్పంలో భాగంగా మహర్షులు నదీ తీర ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ స్వామి ఫలానా గుహలో ఉన్నానని గుర్తు గుర్తించారు. ఆ గుర్తు ప్రకారం గుహను తెలుస్తుంటే స్వామికి నాకులో దెబ్బ తగిలింది. మనకు దెబ్బ తగలంగానే ఎలా అయితే బ్లడ్ వస్తూ ఉంటుందో స్వామికి నాకులోంచి డ్రాప్స్ వస్తూ ఉంటాయి. దాన్నే చీము, నెత్తురు, తేమ, తడి అంటారు. మనం ఫస్ట్ ఎయిడ్ గా గాయానికి ఎలా అయితే పసుపడ్డం పెడతామో స్వామికి నాదిలో వచ్చే తడికడ్డంగా చందనం పెడతారు. ఈ చందనం సంతానం లేని వాళ్ళకి, తర్వాత కుజదోషం అంటే వివాహ సమస్యలు ఉండే పిల్లలకి, తర్వాత రాహుకేతు గ్రహదోషానికి ఇస్తారు. కాలసర్ప దోషానికి ప్రత్యేకించి ఇక్కడ తైలాభిషేకం చాలా విశేషం. మనం దక్షిణ భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకి ఎక్కడ నవ్వులతో అభిషేకం చేయం కదా, ఇక్కడ స్వామికి ప్రీతికరం, ప్రత్యేకం తనకు ఇష్టం. లేకపోతే ఇక్కడ స్వామికి శరీరం అంతా కూడా మానవ శరీర లక్షణాలతో ఉంటారు. స్వామి ఆ భారద్వాజ మహర్షికి మండెం దాకా నరుడు ఆ పైసింహం అంటే నిజరూపకంగా దర్శనమిచ్చాడు. అంటే నరుడు లక్షణాలతో మెత్తగా ఉంటారు స్వామి. లేకపోతే ఇక్కడ స్వామికి శరీరం మెత్తగా ఉండటం, స్వామికి తైలాభిషేకం చేయటం, స్వామికి నాదిలోంచి డ్రాప్స్ రావటం ఇవి విశేషం. 6వ శతాబ్దం నాటికే క్షేత్రం ఉంది. ఎంతో పూర్వం ఇష్టం ఎప్పటిదో తెలియదు, అప్పటికే ఉంది. ఈ 12వ కాకతీయుల కాలం నాటి కోటలు ఈ ఆలయ శిఖరానికి ఉన్నాయి. 17వ శతాబ్దంలో నవాబు రాజులు ఇచ్చిన స్వామికి వెండి కవచం ఉంది, 150 కేజీల వెండి కవచం. ఇట్లా 6, 12, 17, 18 శతాబ్దాల చరిత్ర ఉంది. స్వామివారి క్షేత్రం చూసారా, ఇలా ఆఫ్ సర్కిల్ అర్ధ చంద్రాకారంగా ఉండి సరిగ్గా సెంటర్లో ఇది ఉంది. ఈ గుట్టం అంతా హేమాచలము అంటారు. నవనారసింహ క్షేత్రాల్లో ఇది ఒక ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక మీరందరూ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళారా? సహజంగా మనం బాగు నీళ్ళు, మోటార్ నీళ్ళు అయితే మనం రోజుల తర్వాత తాగలేం కదా. ఈ నీళ్లు సంవత్సరాల తర్వాత నిల్వ ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. చెట్ల వేళల్లోంచి రావడం వల్ల ఆయుర్వేదిక్ మెడిసిన్ వాటర్ అనమాట. అందుకనే కాస్త వగరు ఘాటుగా అలా ఉంటాయి. కిడ్నీ పెయిన్స్ కి, వెన్నుపూస నొప్పులకి ఆ నీళ్లు తాగితేనే చాలు. అది ఆ నీళ్ళ యొక్క విశేషం. అందరూ స్వామికి మీ సమస్యలు, మంచి చెడ్డ స్వామికి విన్నవించుకోండి. ఒక సెకండ్. చింతామణి జలపాతమా, వీడియో తీస్తున్నా ఒక్క నిమిషం. ఇది మొత్తం అడవిలో నుండి పైన నుండి వస్తుంది. ఇక మొత్తం ఇది ఆగదు, ఇక కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇయర్ మొత్తం. ఇంతే స్పీడ్ ఉంటుందా, ఇంకెక్కువ ఉంటుందా వర్షాకాలం? ఇంకా